కాదు ఒక్కొక్క రోజు ఈ మిర్రర్ చూడగానే రోజు కోసే స్నాప్ పెడుతున్నాం మా వాళ్ళందరూ ఈ పిల్ల ఎచ్చులు పడుతుంది అనుకుంటారు అనుకుంటే అనుకో నేను కొన్ని రోజులేగా నెక్స్ట్ చూడండి ఇక్కడ పెద్ద మిర్రర్ ఇచ్చారు ఇక్కడ బుజ్జ మిర్రర్ ఎన్ని మిర్రర్ ఎందుకో మరి మనకు కూడా తెలియదు మూడు ఫోన్లు ఉందని చెప్పారు కదా ఒక ఫోన్ ఇద్దరిని ఇక్కడ ఎందుకు ఫోన్ బహుశా వాటర్ రాకపోతే వాటర్ అయిపోయింది ఫోన్ చేసి చెప్పడానికి ఏమన్నా తెలిసి నెక్స్ట్ మనం రోజు వెయిట్ తక్కువ ఉన్నారనేమో రోజు వెయిట్ చూసుకోమ్మా అని చెప్పేసి వెయిట్ మిషన్ కూడా ఇచ్చారు అందుకే రోజు ఒకసారి తిన్నాక ఒకసారి తినక ముందు ఒకసారి రోజు దాన్ని పాపం చంపేస్తున్నా చేసేసాను ఇలా మనం ఏదో ఒక నెంబర్ సెట్ చేసేసుకొని లాక్ ఇది లాక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అదే నెంబర్ నొక్కేస్తే ఓపెన్ 1 2 3 4 బాగుంది కదా హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీ జదుగినేని ఛానల్ దిస్ ఇస్ శ్రీ జదుగినేని ఈ రోజు వీడియో ఏంటంటే లెమన్ ట్రీ హోటల్లో రూమ్ టూర్ చూపించబోతున్నాను నేను ఒక 13 డేస్ నుంచి హోటల్లోనే ఉంటున్నాను ఎందుకుంటున్నాను ఏంటి మ్యాటర్ అనేది మొత్తం ఈ వీడియోలో చెప్పుకున్నాను మొత్తం చూసేసేయండి ఈ వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు నచ్చితేనే లైక్ చేయండి లేదు నచ్చకపోతే చేయొద్దు మీకు రూమ్ టూర్ చూపించేస్తాను రండి ఇంకా స్టార్ట్ చేద్దాం జీడిపప్పు బాదం పప్పు అది కూడా రెండు రకాలు ఇచ్చారు సాల్ట్ ఫ్రై చేసిన ఒకటి నార్మల్ ఒకటి స్వీట్స్ ఇచ్చారు నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది మక్కకు కాసేపు అయినా ఆగమని అంటుంది అందుకే కాసేపు సైలెంట్ ఉందాం కాసేపు ఆగేసేద్దాం మొత్తం ఇంకా ఇక్కడ ఈ హోటల్ మొత్తం మీద నేను చూసింది ఏంటంటే ప్రతి చోట ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి ప్రతి రూమ్ లో ఉన్నాయి అండ్ కారిడార్ మొత్తం కూడా ఉన్నాయి ఇదే గోల్కొండ ఫోర్ట్ వెళ్ళాలి నేను కూడా వెళ్ళాలనుకుంటేనే ఉన్నా అవుతూనే ఉంది నెక్స్ట్ ఇక్కడ నాకు ఈ రూమ్ లో బాగా నచ్చింది వచ్చేసి ఈ చైర్ చూడండి ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు మీకు దర్జాగా హోటల్ టూర్ చూపిస్తున్నా గానీ ఇక్కడ నేను ఎందుకున్నాను చెప్పలేదు కదా ఉండని చెప్తాను మీ అందరికి తెలుసు కదా నేను మా అక్క ఇంతకుముందు సేమ్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళం అని రీసెంట్ గా మా అక్క కంపెనీ షిఫ్ట్ అయింది అనమాట రీలొకేషన్ బెనిఫిట్స్ కింద కొత్త కంపెనీ కదా అందుకే 14 డేస్ అకామిడేషన్ ఇచ్చారు ఈ హోటల్లో మామూలుగా మేము ఆ రోజు వచ్చే రోజు అక్కడ మా డీటెయిల్స్ అన్ని ఇస్తాం కదా అక్కడ చూసాను కాస్ట్ ఒక్కరోజుకి 7500 మీద ఒక్కొక్క రోజుకి అలా 14 రోజులు అంటే అమ్మో అదే మన డబ్బులు పెట్టయితే ఇంత హాస్టల్ ఇంత హోటల్లో ఉండలేమనుకోండి ఏదో వాళ్ళు ఇచ్చారుగా ఉన్నాం హ్యాపీగా అందుకని నేను కూడా వచ్చేసాను అనమాట ఇంకా బాగా నాకు నచ్చింది ఈ మిర్రర్ బాగుండిద్ది ఈ మిర్రర్ లో నేను ఎన్ని ఫోటోలు దిగినాను ఇంతకుముందు అయితే అసలు స్నాపే పెట్టేదాన్ని కాదు ఒక్కొక్క రోజు ఈ మిర్రర్ చూడగానే రోజు కోసారి స్నాప్ పెడుతున్నాం మా వాళ్ళందరూ ఈ పిల్ల ఎచ్చులు పడుతుంది అనుకుంటారు అనుకుంటే అనుకో నేను కొన్ని రోజులేగా ఇక్కడ ఇంకెక్కడికి రా ఇంకిక్కడ మనం కాఫీ పెట్టుకోవడానికి అని చెప్పేసి కెట్లు ఇచ్చారు ఇంకా టీ పొడి ప్యాకెట్స్ కాఫీ పొడి ప్యాకెట్స్ ఇవి పాల పొడివి ఇవన్నీ ఇచ్చారు నేను ఫ్రెష్గా మా అమ్మ బరికాడ నుంచి పాలు పిండుకొచ్చి కాఫీ పెడితేనే తాగని ఈ కాఫీ తాగుతాము అందుకే మనం ఏం కలిగలేదు ఇవన్నీ ఇంతే ఉన్నాయి బట్ మీకు మాత్రం ఖచ్చితంగా నేను కాఫీ దీంతో పెట్టి చూపిస్తాను అట్లని మళ్ళీ రోజుకి ఒకసారి క్లీన్ చేయడానికి వస్తారనమాట ప్రతిరోజు అప్పుడు మనకి మేమిద్దరం ఉన్నాం కాబట్టి రెండు వాటర్ బాటిల్స్ ఇచ్చేసి వెళ్తారు ఇప్పుడు దాకా మేము కాఫీ తాగింది లేదు ఏమీ లేదు ఈ రెండు కప్స్ మేము యూజ్ చేయలేదు కప్స్ ఇచ్చారు గ్లాసెస్ ఇచ్చారు ఇంకా ఈ చెట్టు కూడా చాలా బాగుంది కదా క్యూట్గా రూమ్ క్లీనింగ్కి వచ్చిన వాళ్ళు ఒకే రోజు ఒకేసారి చెట్టుకు కూడా నీళ్ళు పోసేసి వెళ్తారు రోజు ఇంకా రూమ్లో మేము ఎవరికి ఫోన్ చేసింది లేదు కానీ మూడు ఫోన్లు ఇచ్చున్నారు ఇక్కడ రిసెప్షన్లో వాళ్ళకి ఏమన్నా మాతో అవసరం అయితే ఏమన్నా మాతో మాట్లాడంటే ఈ ఫోన్కి ఫోన్ చేస్తారు నెక్స్ట్ ఇట్లా ఇష్టం
దగ్గర బుజ్జి ఫ్రిడ్జ్ ఇచ్చారు, చాలా క్యూట్ ఉంది ఫ్రిడ్జ్. మొన్న బ్రేక్ఫాస్ట్ దగ్గర మాకు దొబ్బుకొచ్చిన హనీ మిక్స్డ్ జామ్ బాగుంది కదా, క్యూట్ గా బుజ్జి ఫ్రిడ్జ్. అక్కడ గంగ ముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను. అంతవరకు గంగను అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు. ఇంకా ఈ హోటల్లో జిమ్ ఉంది, స్పా ఉంది, అంటే బ్యూటీ పార్లర్ లాగా. ఇక్కడ ఇది స్కాన్ చేస్తే దాని ప్రైసెస్ అన్ని వచ్చాయి. ప్రైసెస్ చూసి వద్దులే అబ్బా మనకు సెట్ అవ్వదు అని చెప్పేసి వెళ్ళలేదు నేను. ఇంకా జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, వీడియోస్ తీసాను, స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా మీకు చూపించేస్తాను. నెక్స్ట్ ఇట్లండి, ఇదంతా మన లగేజ్. ఈ లగేజ్ చూసి దడుచుకోకండి, చాలా ఉంది నాది మా అక్కదే కలిపి. పెద్ద టీవీ, ఇంత పెద్ద టీవీలో టీవీ చూద్దాం అనుకుంటే తెలుగు ఛానల్స్ ఏమీ రావట్లేదు, వాళ్ళు ఏమి ఫ్రీ ఛానల్స్ ఒక్కటే వస్తున్నాయి. ఇంకా వైఫై కనెక్ట్ చేసి చూద్దాము అని అంటే దీనికి అసలు నెట్టే సరిపోవట్లేదు. ఇంకెందుకులే వచ్చేసింది అని చెప్పేసి ఆ టీవీ ఆన్ చేసిన పాపానే లేదు. ఫస్ట్ రోజు మాత్రం హడావిడి చేసి రిమోట్ లేదని రిమోట్ కూడా తెప్పించా, బట్ వేస్ట్ ఆఫ్ టైం. రండి, ఇంకా ఇక్కడ పెద్ద మిర్రర్, నా మిర్రర్లో సగం ఉంటాను నేను. నెక్స్ట్ మనం రోజు వెయిట్ తక్కువ ఉన్నారేమో, రోజు వెయిట్ చూసుకోమ్మా అని చెప్పేసి వెయిట్ మిషన్ కూడా ఇచ్చారు. అందుకే రోజుకి ఒకసారి తిన్నాక ఒకసారి తినకముందు ఒకసారి రోజు దాన్ని పాపం చంపేస్తున్నా. రోజు ఇలా కాసేపు వెయిట్ చూసేసుకొని ఓ వెయిట్ చూసి తెరుచుకోమాకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లాకర్ ఇచ్చారు. మన దగ్గర ఏం వజ్ర వైడూర్యాలు లేవు కానీ ఎవరైనా వజ్ర వైడూర్యాలు తెచ్చుకున్నా ఈ లాకర్లో పెట్టుకోవచ్చు. దీన్ని ఫస్ట్ రోజు రాగానే ఓపెన్ ఎలా క్లోజ్ ఎలా అని రీసెర్చ్ చేసేసాను. ఇలా మనం ఏదో ఒక నెంబర్ సెట్ చేసేసుకొని లాక్, ఇది లాక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అదే నెంబర్ నొక్కేస్తే ఓపెన్. 1 2 3 4 బాగుంది కదా. ఓ లాకర్లో కూడా లైట్ ఉన్నట్లుంది. ఇది ఓపెన్ చేయగానే చూడండి మనకు కనిపించిందని ఇక్కడ లైట్ కనిపించేస్తుంది. లైట్ ఓ మళ్ళీ ఓపెన్ చేస్తాను. లాక్ లైట్. ఇంకా కబోర్డ్స్ అన్ని ఇచ్చారు. ఇక్కడ బట్టలు కోసం అని చెప్పేసి ఐరన్ చేసుకోవడానికి ఈ స్టాండ్ ఇచ్చారు. ఈ స్టాండ్ నాకు ఎట్ట ఓపెన్ చేయాలో కూడా తెలియక యూట్యూబ్ లో చూసాను. యాక్చువల్లీ ఇటు సైడ్ నుంచి కాదు, ఇటు నుంచి తీస్తే అమ్మ ఈ స్టాండ్ ఇచ్చారనమాట. మనం ఏమైనా బట్టలు ఐరన్ చేసుకోవాలి అంటే ఐరన్ చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ ఐరన్ బాక్స్ కూడా ఇచ్చారు, బాగుంది. ఇంకా ఇక్కడ హ్యాంగర్స్ ఇచ్చారు. ఈ కబోర్డ్ ఓపెన్ చేయగానే లైట్ వెలుగుతుంది, ఇది క్లోజ్ చేయగానే లైట్ వెలుగుతుంది. చూడండి మా అక్క తిడుతుంది ఎందుకు మరి నీకు అన్ని పరిశోధనలు చేస్తావని, బట్ మనకు కావాలి కదా. యూట్యూబ్ లో చూసి మరీ ఓపెన్ చేశాను. యాక్చువల్లీ ఇదేమి పెద్ద విషయం కాదు కానీ ఓపెన్ చేయడం, కాకపోతే నేను రివర్స్ లో పెట్టి ఓపెన్ చేసేసరికి నాకు రాలేదు. అంటే ఎక్కడ ఉందో అక్కడ పెట్టాను. మర్చిపోయా ఇక్కడ లాండ్రీ ఉంటది, పిచ్చ కాస్ట్. బట్టలు కానీ మనం కానీ ఉతికించుకోవాలంటే బిల్లు చూపిస్తా. హ్యాండ్ ఖర్చుకి 49 రూపాయలు అంట. అమ్మో మన డబ్బులన్నీ లాండ్రీకి అయిపోతాయి, లాండ్రీ ఖర్చుతో ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చులే అని చెప్పేసి ఇచ్చిన బట్టలు అన్ని అంది దాచిపెట్టున్నాం, ఇంటికి వెళ్ళి ఉతికించుకోవాలి. నెక్స్ట్ రండి వాష్రూమ్ చూపిస్తా. వాష్రూమ్ అని తక్కువ స్నేహితుడు ఎంత బాగుందో చూస్తారు రండి. నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది వాష్రూమ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయి. ఇక్కడికి రాగానే సింక్, రోజు వాళ్ళే బ్రష్ పేస్ట్ ఇచ్చారు. మేమిద్దరం ఉన్నాం కాబట్టి 2 సెట్లు ఇచ్చారు. దువ్వెన్లు 2 ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఫస్ట్ రోజు వచ్చి ఏందబ్బా బకెట్ మగ్గులు ఇలేదు అనుకున్నారు. మనకంత మన పాష్ కాదు కదా. తర్వాత అర్థమైంది హెయిర్ క్యాప్ పెట్టుకొని ఇంకా నార్మల్ బాత్ అయినా హెడ్ బాత్ అయినా షవర్ కిందే చేయాలంట. అందుకేనమాట ఈ హెయిర్ క్యాప్ కూడా ఇచ్చారు. ఇక్కడ మరి వాష్రూమ్ లో ఎందుకు ఇచ్చారు నాకు తెలియదు కానీ 2 గ్లాసులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చుంటారు మీకు కానీ తెలిస్తే కామెంట్ బాక్స్ చేయండి. నాకు ఎందుకో తెలియదు, అందుకే వాడలేదు. మనం సోప్ తెచ్చుకోమనేమో
వాళ్ళు ఇక్కడ రెండు సోపులు కూడా ఇచ్చారు బుజ్జి బుజ్జి. మేము ఇద్దరం కాబట్టి రెండు, ఒకరుంటే ఒకటే. నేనేంటంటే ఈ బ్రష్లు కూడా ఎందుకు, మన ఆఫీస్ వాళ్ళకి అంటున్నారు కదా అక్కడ డబ్బులు, రోజు ఒక బ్రష్ తీసేద్దామంటే మక్క తిడుతుంది సోదిమోహన్ని, అందుకే ఏం తీయలేదు. నెక్స్ట్ హెయిర్ డ్రైయర్ రైట్ నుంచి నెక్స్ట్ చూడండి. ఇక్కడ పెద్ద మిర్రర్ ఇచ్చారు, ఇక్కడ బుజ్జి మిర్రర్. ఎన్ని మిర్రర్ ఎందుకో మరి మనకు కూడా తెలియదు. డస్ట్ బిన్, మూడు ఫోన్లు ఉందని చెప్పారు కదా, ఒక ఫోన్ ఇద్దండి. ఇక్కడ ఎందుకు ఫోను, బహుశా వాటర్ రాకపోతే వాటర్ అయిపోయింది, ఫోన్ చేసి చెప్పడానికి ఏమన్నా తెలుసు. టిష్యూ రోల్స్ ఇచ్చారు రెడ్, ఇక్కడ ఒక బాస్కెట్ ఇచ్చారు అనమాట, బాస్కెట్ లో టవల్స్. బాగుంది కదా ఇది, క్యూట్ గా ఉంటే. ఇక్కడ మంచిగా షవర్ రూమ్, ఇక్కడ మనకి బాడీ వాష్ ఇచ్చారు, షాంపూ ఇచ్చారు, బాగుంది కదా. రోజు ఇంటి దగ్గర అయితే 5 నిమిషాలు కూడా చేసేదాన్ని కదా, ఇప్పుడు రోజు 10-15 నిమిషాలు చేస్తున్నా స్నానం. ఇక్కడ చూపించిన మర్చిపోయా, బాడీ లోషన్ ఇచ్చారు, హ్యాండ్ వాష్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ చూద్దాం రండి. అసలు స్విమ్మింగ్ పూల్ 11th ఫ్లోర్లో ఉంది, పైన అసలే హైదరాబాదే కొండల మీద ఉంటుంది. ఇంకా అది 11th ఫ్లోర్ అంటే చాలా చల్లగా గాలుస్తా, చాలా ప్రశాంతంగా ఉంది. మాకు రోజు ఆఫీస్కి వెళ్ళిపోయేది, నేను ఒక్కోసారి వెళ్ళేదాన్ని, ఒక్కరోజు వెళ్ళేదాన్ని కాదు, ఇంకొక్కదాన్ని వచ్చా పైన కూర్చునేదాన్ని, చాలా ప్రశాంతంగా ఉండేది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలి అని అంటే బ్రేక్ఫాస్ట్. హోటల్లో ఉన్న వాళ్ళందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పెడతారనమాట, వాళ్ళే పెడతారు, మధ్యాహ్నం సాయంత్రం మనం కొనుక్కోవాలి. నాకు బ్రేక్ఫాస్ట్ బాగా వర్త్ అనిపించింది, ఎన్ని ఐటమ్స్ పెడతారు, మళ్ళీ ఈ రోజు పెట్టిన ఐటమ్స్ రేపు రిపీట్ అవ్వు అలా పెడతారు. అసలు జ్యూసెస్ పెడతారు, ఇంకా డెజర్ట్స్ పెడతారు, ఫ్రూట్స్, ఇంకా టిఫిన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారు. నాకైతే చాలా నచ్చింది, నేనైతే ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా రోజు వెళ్ళేదాన్ని బ్రేక్ఫాస్ట్కి. మీరే చూసేసేయండి ఎన్ని రకాలు పెట్టారో. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చినట్లే, సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ వస్తుంది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.